వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. పొద్దు పొద్దునే గమగమలాడే మసాలా టీ దొరికింది అనుకోండి, ప్రాణం లేచొస్తుంది. మనం ఎప్పుడైనా హోటల్స్కి వెళ్ళి టీ తాగుతున్నప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, ఆహా టీ ఎంత రుచిగా ఉంది, దీని రహస్యం ఏంటో మనకు కూడా తెలిస్తే బాగుండు చేయండి. ఆ రహస్యాన్ని తెలుసుకుని గమగమలాడే టీ తయారు చేసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం? కావలసిన పదార్థాలు: టీ పౌడర్ 1.5 టీ స్పూన్, వాటర్ 1/8 కప్, శొంఠి 1 అరంగుళం ముక్క, 4 నుంచి 5 మిరియాలు, 2 యాలకులు, 1 చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, చక్కెర రుచికి సరిపడినంత. ముందుగా గ్యాస్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుందాం. అందులో కొంచెం నీళ్ళని పోసుకుందాం. డైరెక్ట్గా పాలని గిన్నెలో పోసుకుని వెట్ చేసుకుంటే అడుగంటుతుంది, ఇలా వాటర్ని పోసుకుంటే టీ అడుగంటదు. ఇంత వాటర్ సరిపోతుంది. చూసారా, నేను ఇక్కడ 1 కప్పు టీ తయారు చేయాలనుకుంటున్నాను, అందువల్ల 1 కప్ కొలతతో తీసుకుంటున్నాను. 1 కప్ టీ తయారు చేయాలి అనుకుంటే దాదాపుగా 1.25 కప్పు మిల్క్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1.25 కప్పు పాలను తీసుకుంటున్నాను. టీని బాయిల్ చేసినప్పుడు మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్న మిల్క్ తగ్గిపోతుంది. ఇప్పుడు మిల్క్ పొంగు వచ్చేలోపు మనం టీ మసాలాని తయారు చేసుకుందాం. సో మసాలా తయారు చేయడం కోసం ముందుగా ఒక చిన్న పాత్రలో మిరియాలు, యాలకులు, లవంగ వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకుందాం. దీన్ని పౌడర్లా తయారు చేయకూడదు, కచ్చా పచ్చాగానే దంచుకోవాలి. చాలా చిన్న ముక్క దాల్చిన చెక్కను వేసుకోవాలి, ఎందుకంటే ఈ దాల్చిన సువాసన చాలా గాఢంగా ఉంటుంది. దీనివల్ల మిగతా మసాలా దినుసుల వాసన తగ్గిపోకూడదు కదా. ఇప్పుడు శొంఠి కూడా వేసుకుని కచ్చా పచ్చాగా దంచుకుందాం. సో ఇది గుర్తుపెట్టుకోండి, చిన్న ముక్క తీసుకోవాలి దాల్చిన చెక్క ముక్కని. మసాలా క్వాంటిటీ ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. 1 కప్పు తేనీరు తయారు చేసుకోవడం కోసం ఈ క్వాంటిటీ మసాలా కరెక్ట్గా ఉంటుంది. అండ్ పౌడర్ పౌడర్గా చేసుకుంటే టీలో కలిసిపోయి ఎక్కువగా సువాసన చాలా గాఢంగా అనిపిస్తుంది. సో మసాలా పౌడర్ ఇలా తయారైపోయింది, టీ మసాలా పౌడర్ మనం ఇలా తయారు చేసేసుకున్నాం. ఇక్కడ పాలు కూడా కాగి రెడీ అయిపోయాయి. ఇందులో మనం 1 టీ స్పూన్ టీ పౌడర్ని కలుపుకుందాం. ఇక్కడ నేను తాజ్మహల్ టీ పౌడర్ని వాడుతున్నాను. మనం ప్యూర్ మిల్క్తో టీ తయారు చేస్తున్నప్పుడు టీ పౌడర్ క్వాంటిటీ కాస్త ఎక్కువగానే అవసరం అవుతుంది. టీ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి పాలను మనం అలా ఇలా కలుపుకుందాం. మనం రెడీ చేసి పెట్టి ఉంచుకున్న మసాలా పౌడర్ని గుర్తుపెట్టుకోండి, కచ్చా పచ్చాగా దంచి పెట్టుకుని ఉంచుకున్న మసాలా పౌడర్ని వేసుకొని కలుపుకుందాం. మంటని పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఇలా మనం మధ్య మధ్యలో టీని కలుపుకుంటూ చక్కగా తలనిద్దాం. టీ పౌడర్ మనం తీసుకున్న కంపెనీని బట్టి ఎక్కువ తక్కువ యూస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకుందాం. మధ్య మధ్యలో టీని మనం ఇలా కలుపుకుంటూ మంటను తగ్గించుకుంటూ పెంచుకుంటూ వేడి చేసుకోవాలి. టీ రుచిగా రావడానికి ఇది కూడా ఒక కారణం. ఇలా చేయడం వల్ల మీగడ వేరవ్వకుండా టీలో కలిసిపోతుంది, మన టీ కూడా చాలా 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 టేస్టీగా తయారవుతుంది. చూసారా ఎంత మంచి అరోమా వస్తుందో, టీ గమగమలాడిపోతుంది. చక్కెర మన టేస్ట్ని బట్టి తక్కువ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. చూసారా టీకి మంచి రంగు తయారైంది. చక్కెర యాడ్ చేసిన తర్వాత టీలో మంచి కలర్ వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు మన టీని ఒక స్ట్రైనర్లో పోసుకొని వడకట్టుకుందాం. అంతే,
గుమగుమలాడే మన వేడి వేడి రుచికరమైన మసాలా టీ తయారైపోయింది. ఇలాంటి రుచికరమైన మసాలా టీ పొద్దు పొద్దునే దొరికింది అనుకోండి, బద్ధకం వదిలిపోతుంది. ఏంటి ఆలోచిస్తున్నారు, నమ్మబుద్ధి కావడం లేదా? ఒక్కసారి ఇలా తయారు చేసుకుని టేస్ట్ చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది మసాలా టీలోని మజా ఏంటి. ఉంటాను మరి.